విభజన హామీలో పొందుపర్చిన వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ పోరాడి సాధించుకుంటామని ప్రభుత్వ చీఫ్ వినయ్ భాస్కర్, ఎంపీ పస్నూరి దయాకర్ తేల్చి చెప్పారు. కాదుకూడదంటే చూస్తూ ఊరుకోమన్నారు. కలిసొచ్చే పార్టీలు సంఘాలతో కలిసి కేంద్రంపై దశల వారీగా పోరాటం చేస్తామన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ డైరెక్షన్లో చంద్రబాబు, షర్మిల తెలంగాణపై దాడి చేస్తున్నారని వరంగల్ ప్రజాప్రతినిధులు విమర్శించారు. మా సభ్యులు అడిగిన ప్రశ్నకు మీరు లేదు కాదు పోదు ఫీజిబిలిటీ అంటే ఊకుంటామని అనుకుంటున్నారు. బీజేపీ నాయకులారా, కాంగ్రెస్ నాయకులారా, పోరుగల్లు అంటే పోరాటాలకు నిలయం. మేము ఖచ్చితంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేసి రాబోయే రోజులలో దేశ రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నటువంటి భారత్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో కేసీఆర్ గారి నాయకత్వంలో విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలన్నీ కూడా మా ఊరుగల్ లాంటి పోరుగాళ్ళకు వచ్చే విధంగా మేము దశల వారీగా ఆందోళన చేస్తామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గ్రహించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. గల్లీ నుంచి ఢిల్లీ వరకు కలిసి వచ్చే సంఘాలతోని, కలిసి వచ్చే సంస్థలతోని, కలిసి వస్తే పార్టీలతోని మా తెలంగాణ ప్రజలను పక్షాన పోరాడే ప్రతి వ్యక్తితోని కూడా ఖచ్చితంగా ముందుకు పోతామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మా వరంగల్కు రావాల్సినటువంటి విభజన చట్టంలో పొందుపరిచినటువంటి కోచ్ ఫ్యాక్టరీ అయితేనేమి, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ అయితేనేమి, లేక ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ అయింది, ఖచ్చితంగా మేము పోరాడి సాధించుకుంటామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కోచ్ ఫ్యాక్టరీ అది విభజన చట్టంలో పొందపరిచింది, గిరిజన యూనివర్సిటీ రెండు, మూడోది బయ్యారం ఉక్కు గని. అంటే ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడేటి, ప్రజలకు ఉపాధి కలిగేటి, దీనివల్ల ప్రజలు బాగుపడేటి అయితే వీటిని ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఈ విభజన చట్టంలో ఏదైతే ఉందో అది ఇంప్లిమెంటేషన్ చేయనీకే ప్రభుత్వాలు పనిచేయాలి. నిజంగా ఈరోజు రెండోసారి 8 సంవత్సరాలు గడిచిపోతుంది బీజేపీ ప్రభుత్వం. అసలు తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసింది చెప్పాలి ఖచ్చితంగా. చంద్రబాబు నాయుడు అయితేనేమి, షర్మిల అయితేనేమి, ఏదో ఒక పేరుతోటి వ్యక్తిగత విమర్శలతోటి తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ వీళ్ళందరూ కలిసి చిల్లర చిల్లర చిన్న చిన్న 1-2% కూడా లేని వాళ్ళు ఈరోజు కేసీఆర్ని, కేటీఆర్ని, ఒక ప్రజల మన్నన పొంది గెలిచిన వారిని విమర్శించుకుంటూ ఈరోజు వీళ్ళందరూ కూడా బీజేపీ ఆడిస్తున్న నాటకంలో భాగమే. వీళ్ళందరూ కూడా వాళ్లకు 1-2% కూడా ఉండే ఓట్లు ఉండకున్నా వాళ్ళు గతంలోనైతే తెలంగాణ మీద ఏ విధంగానైతే మరి దాడి చేసిందో అదే విధంగా తెలంగాణ మీద మళ్ళీ దాడి చేయడం కోసం మరి ఈరోజు వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి మరి ఎలక్షన్ల కోసము మళ్ళీ వీళ్ళు మళ్ళీ పాకులాడుతున్నారు వీళ్ళు.